రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ ఈ నెల 25న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ధృవీకరించారు. సోమవారం రాత్రి కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల కోసమే రాధాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాధాను కలుపుకుని వెళ్లాలని నేతలకు సూచించారు. వైసీపీకి రాజీనామా చేసిన రాధా రంగా మిత్రమండలి సభ్యులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం సమావేశంలో వెల్లడైంది. దీంతో ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం జరిగిన రాధా రంగా మిత్రమండలి సభ్యులు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పై పలు ఆరోపణలు చేశారు. జగన్ టికెట్లు అమ్ముకుంటున్నారని, అడిగినంత ఇవ్వలేదని, తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. అభిమానులు ఎవరు వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. కాగా త్వరలోని రాధాకృష్ణ టీడీపీ అధినేత బాబును కలిసే అవకాశం ఉంది.